హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ భారతీయ సంస్కృతి కానీ హిందూ సనాతన ధర్మం చెప్పేది అదే. ఇలా ప్రతి దానిలో భూమి నీరు నిప్పు చెట్టు పుట్ట ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే హిందూ ధర్మం. ఇక్కడి ఋతువుల మార్పు ఆధారంగా మనం పండుగలు చేసుకుంటా ఉన్నాం ఈ భారతదేశంలో. ఈరోజు వసంత ఋతులోకి వస్తున్న సందర్భంలో వసంత ఋతు సందర్భంగా మనం ఈ హోలీ పండుగను మనం పవిత్రమైనటువంటి హోలీ పండుగ నిర్వహించుకుంటా ఉంటాం. నిన్న కామదానం మంచి లోపల చెడును దానం చేసేటువంటి కార్యక్రమం దాన కార్యక్రమం హోలీ పండుగ అంటే ముందుగా చేసుకుంటాం మనం. ఆ చెడు పోయిన తర్వాత మనిషి లోపల ఒక మంచి ఆలోచన వాళ్ళే ఒక మార్పు జరగాలి. జరిగిన తర్వాత అన్ని రంగులు కలిపి వాళ్ళు చేసుకునే పండుగనే హోలీ పండుగ. మనిషి నిత్య జీవితంలో కూడా అన్ని రంగులు కలిసి ఏ విధంగా మనం పండుగ చేసుకుంటామో మనిషి లోపల మార్పు కానీ మనిషి లోపల మంచి ఆలోచన రావాలని చెప్పి మనం ఈ హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఈ హోలీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ విధంగా అన్ని రంగులు కలిసి హోలీ పండుగ చేసుకుంటామో నిత్య జీవితం కూడా మీరందరూ కూడా రంగుల వల్లే ఒక మంచి మనసుతోని అందరితో కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇటువంటి సందర్భంలో మీ అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి అన్ని కష్టాలు తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.